అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను మీ శోభని. ఈరోజు నా పూజతో పాటు నేను ఏమేమి చేశానో ఈరోజు అంతా మీకు చూపెట్టబోతున్నాను. దీపం వెలిగించేటప్పుడు ఈ కార్నర్లా వెలిగిస్తే ఎక్కువ మంట రాదు. అయితే నేను ఈరోజు బెండకాయ కూర ప్రత్యేకంగా చూపెట్టేసుకుందాము. ఈ బెండకాయ ఇలా సన్నగా తరుగు పెట్టుకోవాలి ఫస్ట్. పూర్వం మడీ ఆచారం అని ఎందుకు అనేవారంటే పెంకుటింట్లో ఉండేవాళ్ళము. అక్కడ పైనుంచి ఎలాంటి దుమ్ము ధూళి రాకుండా అవి వచ్చినా మనకి కనబడుతూ ఉండేటట్టు అక్కడే వంటింట్లోనే అప్పటికప్పుడే వంట చేసేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే శుభ్రమైన ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇదంతా మన అదృష్టమనే ఆలోచించాలి. సో అయితే నేను ఈ బెండకాయ కోసము కొంచెం కారము, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఒక చెంచాడు శనగపిండి, అలాగే కొంచెం వేరుశనగ పలుకులు, ఒక్క నిమ్మకాయ తీసుకున్నానమాట. అయితే ఇవన్నీ ముందుగా నిమ్మకాయని మాత్రం ఇలా పిండాలి. ఎందుకంటే ఈ బెండకాయలోని జిగురు ఉంటుంది కదా, అది ఒక్కసారి పోవాలి అంటే ఈ నిమ్మకాయని పిండడం వల్ల జిగురు అనేది ఉండదు, చూడ్డానికి కూడా బాగుంటుంది. బాగా కలిసేటట్టుగా నిమ్మకాయ కలిపాను. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ, కారం, ఉప్పు, అన్నీ కలిపేస్తున్నాను. నిమ్మకాయ కలపడం వల్ల ఏమవుతుందంటే జిగురు అనేది రాకుండా రుచి కూడా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ శనగపిండి కలుపుతున్నాను. ఎక్కువ ఏం కాదు, చాలా తక్కువ. అయితే కరకరాలు ఆడాలి అనుకునేవాళ్ళు కరకర వేయించుకోవచ్చు, కొంచెం నెమ్మదిగా ఉండాలి అనుకునేవాళ్ళు నెమ్మదిగా కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అన్నమాట. పెద్ద అడావిడి లేని కూర అన్నమాట ఇది. చూసారు కదా, అన్నీ కలిపేసాను. టోటల్ బెండకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర, శనగ పిండి పొడి. అయితే ముందు నిమ్మకాయ మాత్రం కలుపుకోవాలి, ఎందుకంటే ఆ జిగురు అనేది రాదు. చూసారు కదా, జిగురు లేదు కదా. మామూలుగా అయితే నిమ్మకాయ వేయకపోతే కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. కావాలి చిక్కుపట్లు ఆడేటప్పుడు ఇవన్నీ వేసేయాలి. అస్సలు కదపకుండా ఒక్క నిమిషం ఇలా మూత పెట్టాలి. అంటే ముందు వేరుశనగ పలుకులు వేసి దింపానమాట. అది అయిపోయింది. నేను ఈరోజు పప్పు చేశాను, పప్పు, ఆకాయ, బెండకాయ కూర. ఇది మా శారీ పాలు కుట్టడానికి రెడీ పెట్టుకున్నానమాట. ఎందుకంటే నేను మొన్న కొన్నాను కదా 3 శారీస్, ఇవాళ అమ్మవారి దగ్గర కూడా పెట్టేశాను. అమ్మవారికి దండం పెట్టేసుకొని ఆ చీరలు నేను ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున కట్టేసుకుందామని ఐడియా అనమాట. అయితే శారీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, రెడీమేడ్ రెడీగా ఉన్నాయి ఇంట్లో ఆ కలర్స్. కనుక ఇప్పుడు నేను శారీ పాలు నేనే కుట్టుకుంటాను. పైన ఎలా కుడుతున్నానో మీకు చూపెట్టబోతున్నాను. ఎలాగ కింద అందరూ సమానం కుడతారు, పైన మాత్రం నేను ఫోల్డింగ్ చేసి కుడతానండి. అదిగో చూడండి ఎలా కుడుతున్నానో. పైన సాధారణంగా పైన తిప్పి కొడతారు కదా, అలా కుడితే నాకు ఒగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది. నా శారీస్ కన్నిటికి నేనే పాలు కొట్టుకుంటూ ఉంటాను. నేను రోజు మధ్యాహ్నం చేసే పనులు ఇవేనండి, వంట అయ్యి భోజనాలు అయ్యాక శారీ పాల్స్ కుట్టడం అని ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఏమైనా అంటే చేయిస్తూ ఉంటాను వీలుని బట్టి. ఈ మధ్యకాలంలో ఎక్కువ అయితే క్రాఫ్ట్ వర్క్స్ అన్నీ మానేస్తాను, చేయట్లేదు. సో ఇది శారీ పాల్ అని కుట్టేసుకుంటున్నాను అన్నమాట. సింపుల్గా ఇలా కుట్టేసుకుంటే శారీ పాలు మనం ఇంట్లో టైం పాస్ అయిపోతుంది, చక్కగా కుట్టేసుకున్నట్టు అవుతుంది, మన పని కంప్లీట్ అయిపోతుంది.